హలో ఫ్రెండ్స్, ఇవాళ చక్కగా ఈవినింగ్కి జీరా రైస్ అన్నమాట. జీరా రైస్లో సాధారణంగా ఎవరు పసుపు వేయరు, కానీ నేను కొద్దిగా వేస్తాను. ఏమి లేదండి, నెయ్యి పెట్టుకొని దానిలో కొన్ని జీరా వేసేసి ఆవాలు కొంచెం యాడ్ చేసుకుంటే మినపప్పు బాగుంటుంది పంట కిందకి. కొంచెం ఒక మిరపకాయ వేసేసి కరివేపాకు వేసేసి ఆ తర్వాత అన్నం పొర్లించాలన్నమాట. చక్కగా అన్నాన్ని ఇట్లా మనం ప్లేట్లో పెట్టుకుందాం. పొర్లిస్తాం కదా అంతా నీట్గా, అదంతా చేసేసుకొని తర్వాత మంచిగా ఈ విధంగా కాసేపు బాగా బాణల మీద ఇలా పెట్టేసి చక్కగా చేయాలి. తర్వాత కొంచెం తగినంత ఉప్పు నిలువ కలుపుకుంటే జీరా రైస్ రెడీ. దీని మీద నేను కొంచెం ఇంత చిటికెడు మిరియాల పొడి కూడా చల్ల. మిరియాలు జీలకర్ర అంటే గొంతుకు చక్కగా ఉంది. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఒక్కసారైనా జీరా రైస్ చేసుకోవాలి. రోజులో ఒకసారి చేసుకోవచ్చు, లేదు మరీ అలా కాదనుకుంటే రెండు మూడు రోజులకు ఒకసారన్నా చేసుకోవాలి.